నమః శ్రీమాత్రే. మీరు మరణం గురించి అడుగుతున్నారు. ఇందుకోసం అంటే ఈ సృష్టిలో ప్రాకృతికంగా జరిగేటివి జననము మరణం. ఈ ప్రపంచంలో మనం ఎవరమైనా సరే ఇవి రెండు తప్పకుండా మనకు నడిచేటివే, పుట్టడము గిట్టడం, జననం మరణం. మధ్యలో నడిచేదంతా ఒక డ్రామా, కర్మఫలం అనుభవించడం, ఆ తర్వాత మరణం. సో జన్మముకునుకు మరణముకు మధ్యన ఉండే జీవితాన్ని బట్టి మరణం నిశ్చయించబడుతుంది. చాలామంది అనుకుంటారు మనం ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు మరణించాలో నిర్ణయించబడుతుంది అని అనుకుంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అని అంటే ఒక మనిషి పుట్టగానే ఆ మనిషికి ఎప్పుడు మరణం అనేటువంటిది పుట్టుకతో ఉన్నటువంటి కర్మఫలం బట్టి నిర్ణయించబడుతుంది. ఎప్పుడు మరణించాలో కూడా ఉంటుంది, కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మలను బట్టి ఆ మరణము పెరగడమా, ఆ మరణం యొక్క లెంత్ పెరగడమా, సమయం పెరగడమా, లేకపోతే తగ్గడమా అనేది మనకి మన కర్మలు నిర్ణయిస్తాయి. మనం ఇహ జన్మలో మనం చేస్తున్న కర్మలు, మన తల్లిదండ్రుల ప్రోద్బలం కానివ్వండి, మన స్నేహితుల ప్రోద్బలం కానివ్వండి, దేనివల్ల అయినా సరే మనం ఎలాంటి మరణం పొందబోతున్నాము అనేది నిర్ణయిస్తుంది. మనిషి తన జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థించాల్సింది ఏంటంటే వినాయాసేన మరణం, అంటే ఎలాంటి ప్రయాస లేకుండా మరణం, ప్రశాంతమైన మరణం దొరకాలని భగవంతుని కోరుకోవాలట. ఎందుకోసం అంటే ఒక్కొక్క వ్యక్తికి ఏర్పడ్డ మరణాన్ని బట్టి అతని యొక్క పూర్వజన్మ, అతని యొక్క పరజన్మ ఏంటి, మళ్ళీ ఏ జన్మ వస్తుంది అనేది కూడా మనకి ఆ మరణం బట్టి తెలుస్తుంది. అందుకోసం మనిషి చనిపోయే ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. దీనికి గ్రంథాల్లో గరుడ పురాణంలోను, భవిష్య పురాణంలోను, భవిష్యోత్తర పురాణంలోను, శ్రీమద్ భాగవతంలోను క్లియర్గా చెప్పారు మనిషికి మరణ సమయం ఆసినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పారు. వాస్తవంగా మనకి ఈ డెత్ అనేటువంటిది చాలా ఉంటుంది. అకాల మరణం ఒకటి ఉంటుంది. అకాల మరణం ఏంటిది, యాక్సిడెంటల్ డెత్. అంటే అసలు మన ప్రమేయం ఉండదు, మన కనీసం కూడా తెలియదు. ఆ డెత్ వచ్చే కనీసం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు కూడా మనం చనిపోతున్నామని తెలియదు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోయింది, చనిపోతాం, చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంది, అకాల మరణము. అంటే కాలము సూచించని మరణములు, అకాల మరణములు అంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మరణాలకు మనకి కాలం ఎప్పుడు కూడా ఒక్క విధంగా సూచిస్తుంది. అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తికి మూడు గండాలు ఉంటాయి, పుట్టినప్పటి నుంచి మూడు గండాలు ఉంటాయి. ఆ మూడు గండాల సమయం ఏంది అనేది జ్యోతిష్ శాస్త్ర పండితుడికి మాత్రమే తెలుస్తుంది, తప్ప వేరెవరికి తెలియదు. దాన్ని రౌండ్ మార్క్ చేపించి పెట్టుకోవాలి. ఏ పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు మరణ సమయం ఉంది అని రౌండ్ మార్క్ చేపించి పెట్టుకోవాలి. దాన్ని బట్టి ఈ సమయంలో మరణం రాబోతుంది, అది ఎలాంటి మరణము అనేది మనకి సూచన ప్రాయంగా మనం చెప్పొచ్చు. అయితే మూడు సార్లు ఈ మరణ గండాలు ఉంటాయి. ఈ మూడు సార్లు మరణ గండం దొరికితే నిజమైన మరణం ఎప్పుడు అంటే, శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే ఎవరికైతే 72 సంవత్సరాలు గడుస్తాయో 72 సంవత్సరాల తర్వాత, అంటే సహస్ర చంద్రోదయం, అంటే 1000 చంద్రోదయాలు ఎవడైతే చూస్తాడో వాడు పూర్ణాయుష్కుడు అని అర్థం. అంటే 1000 చంద్రుడు ఉదయాలు చూడాలి, 1000 చంద్రోదయాలు చూడాలంటే 72 సంవత్సరాలు గడుస్తుంది. 72 సంవత్సరాలు గడిస్తే 1000 చంద్రోదయాలు చూసిన తర్వాత, సహస్ర చంద్రోదయ దర్శనం అయిన తర్వాత పూర్ణాయుష్ అవుతుంది. అప్పుడు మరణం సిద్ధించేటప్పుడు యమదూతలు వచ్చి చెప్పడము అవన్నీ కూడా జరుగుతుంది. అయితే సాధారణంగా చాలామందికి యమదూతలు కనబడరు అనుకుంటారు. మరణం వచ్చే ముందు యమదూతలు కనిపిస్తారు, చక్కగా నీట్గా కనిపిస్తారు. మరణం వచ్చే ముందు కనిపించి ప్రాణాన్ని లాగుతూ ఉంటే ఆ వ్యక్తి గిలగిలగిల కొట్టుకొని చనిపోతారు. అలాంటి వీడియోలు కొన్ని చాలా మధ్య చూసాం కూడా మనం. ఈ సీసీటీవీ ఫుటేజ్ల కారణంగా కొన్ని దొరికాయి. మనిషికి ఎంత ఆరోగ్యంగా ఉన్న మనిషి అయినా సరే మరణం ఆసన్నమైతే వాళ్ళకి యమదూతలు కనిపిస్తారు, ప్రాణం ఇలా తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు శరీరం విలవిలవిలవ కొట్టుకొని చనిపోతారు. సడన్ డెత్. అంటే యమదూతలు కనిపించారు అని అంటే ఇంకా నీకు అక్కడ ఆయుష్ అయిపోయింది, అంటే ఎలాంటి ఒక వస్తువు లేకుండా. వాస్తవంగా చెప్పాలంటే మరణంకి, అకాల మరణానికి, నిశ్చయ మరణానికి చాలా తేడాలు. ఏ వస్తువు ఉపయోగం లేకుండా మరణం జరిగింది అని అంటే అది నిశ్చయ మరణం అని అర్థం. అంటే కార్ యాక్సిడెంటు, లేకపోతే ఏదో ఒక వస్తువు మీద పడు, సడన్గా ఏదైనా రాయి దెబ్బలు తగిలియో, లేకపోతే ఎవరైనా విషం పెట్టి చంపడమో, లేకపోతే తాడేసుకుని ఉరి తాడేసుకొని చనిపోవడము, ఇలా ఏది జరిగినా ఇవన్నీ కూడా ఏంటంటే అకాల మరణాల కిందకే లెక్క. అవి నిశ్చయ మరణాలు కాదు. నిశ్చయ మరణం అంటే ఏంటంటే వాళ్ళకి యమదూతలు కనిపించడము, పడుకున్నప్పుడు కళ్ళల్లోనే మనకి చనిపోవడం అనమాట. ఇప్పుడు కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ మరణం ఎప్పుడు రాబోతుందో వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళకి సందేశం వచ్చేస్తుంది. కొంతమంది తపస్సు సంపన్నులకి, శ్రేష్ఠ సంపన్నులకి తెలిసిపోతుంది వాళ్ళు ఎప్పుడు చనిపోతారో, వాళ్ళకి డేట్ తో సహాన్ని తెలిసిపోతాయి వాళ్ళకి.
వాళ్ళకి ఎందుకోసం అంటే మీరు కారణ జన్మలై పుట్టారు, ఈ సమయానికి మీకు మరణ వాసన అవుతుంది, మీరు శరీరాన్ని వదిలేయాలి అని చెప్పి వాళ్ళకి డేట్ చెప్పేస్తారు. దానికి వాళ్ళందరూ కూడా ప్లాన్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. నేను అలాంటి వ్యక్తిని నేను చూశాను, సాక్షాత్తు మా తాతగారే. మా తాతగారు అన్నతాత అని చెప్పి ఉంటారనమాట, కాశీ విశ్వనాథం గారు అని చెప్పి. ఆయనకి మరణ వాసనమైనప్పుడు మా అమ్మమ్మకి పిలిచి మరీ చెప్పారు, ఇంకా వాళ్ళు వచ్చారు, మీరు కొంచెం బాగండి, నేను సంధ్యావందనం చేసుకోవాలని చెప్పేసి అంటే మా అమ్మమ్మకి ఏం అర్థం కాలేదట. మా అమ్మ కూడా చూసింది అప్పుడు, మా అమ్మమ్మకి ఏం అర్థం కాలేదట, ఏంటి ఏం మాట్లాడుతున్నారు అంటే టైం అయిపోయింది దర్భచాప పరచు అని చెప్పేసి అంటే దర్భచాప పరుచుకొని సంధ్యావందనం చేసుకొని మంచిగా భస్మము అన్నీ పెట్టేసుకొని ఆయన పడుకున్నాడట. ఇంకా నేను చనిపోతున్నాను, ఇంకా మీరేమి నా గురించి ఏడవకండి, బాధపడకండి, ఇదిగో వచ్చేసారు, నాకు దూతలు వచ్చేసారు, తీసుకెళ్ళడానికి వచ్చారు అని చెప్పి నేను దక్షిణానికి తల వేసి పడుకుంటున్నాను అని చెప్పి దక్షిణానికి తల పెట్టుకొని ఆయన పడుకు దర్భలు వేసుకొని చక్కగా జంధ్యము అన్నీ కూడా చక్కగా చూసుకొని మంచి గంధం పెట్టుకొని తులసి తీర్థం చదివి శివనామ స్మరణ చేసుకొని ఆయన రండి అని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి ఆయన పడుకున్నాడు. నెక్స్ట్ ఒక 10 మినిట్స్లో చనిపోవడం జరిగింది. ఇది వాస్తవంగా జరిగిన విషయం ఇది. సో ఇప్పటికీ మా వంశస్థుల్లో కొంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు, మా గురువులు కూడా చాలామంది తెలిసిన ఉన్నారు, వాళ్ళకి మరణం ఎప్పుడు వచ్చిందో తెలిసిన గురువులు నాకు చాలామంది ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పిన సందర్భం కూడా ఉంది, ఈ టైంకి నేను మరణిస్తాను, ఈ సమయం వరకు ఇక్కడ ఇవన్నీ తయారైపోవాలి. ఒక మా గురువులు వారు ఉన్నారు, ఆయన ఎప్పుడు చనిపోతారో ఆయనకు తెలిసింది, దానికి తగ్గట్టుగా ఆయన తిరుకోయిలూరు అని ఒక మంచి ప్రదేశం ఉంటుందన్నమాట, అక్కడ ఆయన బృందావనము సెట్ చేయించేసుకొని అన్నీ రెడీ చేయించేసుకున్నారు. నేను చనిపోతాను, ఈ టైంకి నేను అక్కడ తీసుకెళ్ళి నాకు అక్కడనే సమాధి ప్రతిష్టాపన బృందావనము అన్నీ అక్కడ చేయాలని చెప్పి చెప్పారు. అందుకే మన జీవితంలో మనం ఎంత ఉన్నతమైన జీవనాన్ని గడిపాము అని మనకు చెప్పేది ఏంటి తెలుసా, మన మరణమే. మరణాన్ని బట్టి అతని యొక్క జీవితం ఎట్లా ఉంది ఏం కథ అని మనం చెప్పొచ్చు. మరణం చాలా గొప్పనైనటువంటిది. ఒక వ్యక్తి సడన్గా అకాల మరణం చెందాడు అని అంటే అతని కర్మఫలం బాగా లేదు అని అర్థం. ఆ కర్మఫలాన్ని బట్టి అతను అకాల మరణం చెందాడు అని మనము చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మధ్యన ఏదో సినిమాలు వచ్చింది, బలగం సినిమాలో చాలా చక్కగా వివరించారు. నేనైతే ఆ సినిమా చూసి నేనైతే ఏడ్చేశాను, మా నాన్నగారు గుర్తుకొచ్చి నేను చాలా ఏడ్చేశాను. మా ఇంట్లో కూడా మరణం జరిగింది, మా అక్క చనిపోయింది, తర్వాత మా నాన్నగారు కూడా చనిపోయారు కదా, ఆ చూసిన తర్వాత నాకు విపరీతంగా ఏడిపించింది. దాంట్లో కాకి ముట్టకపోతే ఊరోళ్ళందరూ తిడతారనమాట, ఎంత పాపాత్ములరా, మీరు ఏం చేశారా, కాకి ముట్టట్లేదు, ఆ జీవికి ఏం పాపం ఉందో ఏం కోరిక ఉందో తీరట్లేదు అని చెప్పేశాను. ఎందుకోసం అంటే ఈ మరణము మరణించిన తర్వాత కూడా మనిషి యొక్క ఆత్మ 12 రోజులు భూమి మీదనే ఉంటుంది, ఆ ఇంటి చుట్టుపక్కనే ఉంటుంది. చాలామందికి అనుకుంటారు చనిపోయారు అయిపోయింది అనుకుంటారు, అసలు ఆ 12 రోజులు చాలా ఇంపార్టెంట్. అందరి జీవితాలు ఆ కుటుంబ నిర్ణయాలు మొత్తం కూడా 12 రోజుల్లోనే తేలిపోతాయి. నేను ఎన్నో కుటుంబాలు చూశాను, ఇంట్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం మొత్తం విడిపోవడము, ఆస్తుల గురించి కొట్లాడుకోవడము, ఎన్నో కుటుంబాలు చూశాను. అంటే ఇంకా మరణించి ఆ వ్యక్తి ఉన్నంత వరకే బంధుత్వాలు బాంధవ్యాలను కలుపుకొని ఉంటారు, వ్యక్తి మరణించిన తర్వాత ఇంకా కొట్లాడుకోవడం అనేది అన్నీ ఉంటాయి. అందుకోసం కాకి ముట్టదు అని ఎందుకోసం అంటారంటే, ఇందుకోసమే కాకి ముడితే ఏంటంటే ఆ కాకులకు ఏంటంటే ఒక సందేశాత్మక శక్తి ఉంటుంది, అవి ప్రకృతిలో ఉన్నటువంటి ఆత్మల్ని అవి చూడగలిగితే పసిగట్టగలుగుతాయి అవి. అందుకోసం కాకి ఇంటి మీదకి వస్తే ఎవరో చుట్టాలు వస్తున్నారని తెలుస్తుంది అని. ఎందుకోసం అంటే మనకెవరైనా ఆప్తులు బంధువులు వచ్చేది ఉంటే కాకి చెప్తుంది, మనకి మన మీద ఏదైనా నెగిటివ్ ఉంది, మనకి ఏదైనా మరణగండం రాబోతుంది, కాకి నెత్తి మీద కొట్టేసి వెళ్తుంది. మన మరణగండం ఏదైనా ఉంటే కాకి మనకు చెప్తుంది, కాకి నెత్తి మీద కొట్టింది అని అంటే మరణగండం ఉంది అని అర్థం, ఊరికే కాకులు కొట్టవు. సో అలా మనకి మరణం వచ్చేటప్పుడు మనకి కొన్ని ప్రకృతిలో కొన్ని సూచనలు కూడా చూపిస్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క రోజు ఈ వీడియో మీరు ఎంత చూసి మీరు ఏం తెలుసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. మన జీవితము మనం ఎంత బాగా బతికాము అనేది మన మరణమే మనకు చూపిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకోసం ప్రతిరోజు పడుకునే ముందు 2 చేతులు నమస్కరించి ఆ భగవంతుడికి దండం పెట్టుకొని, భగవంతుడా ఇప్పటి వరకు నేను ఏదైనా కర్మలు తెలిసి చేసిన తెలియక చేసిన మొత్తం కూడా నీ యొక్క అనుగ్రహం వల్లనే చేశాను, నా కర్మల వల్ల చేశాను, ఏదో చేశాను, నన్ను క్షమించు స్వామి, నాకు ముక్తిని ప్రసాదించు అని చెప్పి భగవంతుడికి నమస్కరించి ఒక శరణాగతి భావనతో పడుకోవాలి. ఎందుకోసం అంటే మనం ప్రతిరోజు నిద్రపోవడం అంటే మనం ప్రతిరోజు సమాధి స్టేట్లోకి వెళ్ళిపోయి మనం బయటకు వస్తాం. ఎందుకోసం అంటే మనం నిద్రలో పోయినప్పుడు స్వప్న దర్శనం అనేది ఉంటుంది. ఈ స్వప్న దర్శనం గురించి నీకు ఒక మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను నీకు. స్వప్న దర్శనం ఏంటంటే స్వప్నాలు ఎందుకు ఉపయోగపడతాయి కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మరణించేటప్పుడు మనకి తప్పకుండా నేచర్ మనకి 3 సూచనలు ఇస్తుంది.
ఎవరైనా ఒకళ్ళు అంటే అందుకోసం మనకి కొన్ని శకునాలు అని చెప్తారు. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనకి మగవాళ్ళకైతే ఎడమ కన్ను అదరకూడదు, ఆడవాళ్ళకైతే కుడి కన్ను అదరకూడదు. సో కుడి కన్ను అదిరిందా అంటే అది మంచి టైం కాదు, వెళ్ళకూడదు అని అర్థం. సో మీరు ఇంటికి బయటకు వెళుతూ వెళుతూనే ఏదైనా బ్యాడ్ స్మెల్ రావడము, ఎవరైనా అన్నంని కానీ ఏదైనా తీసుకొని అంటే ఏవైతే కనుక నిషిద్ధ పదార్థాలు ఇవన్నీ కూడా తీసుకొని ఎవరైనా ఎదురు రావడము, సో పోయేటప్పుడు ఎవరైనా సరే ఏమైనా చెడు మాటలు మాట్లాడడము ఇవన్నీ ఏమైనా జరిగినట్టు అనిపించింది అనుకోండి, వెంటనే ప్రయాణం ఆపేయాలి, కూర్చోవాలి. ఇంటికి వచ్చి మళ్ళీ కూర్చొని 3 సార్లు వనమాలి గది శాంకి శంకి చక్రీచ నందకి శ్రీమన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అని ఈ శ్లోకాన్ని 3 సార్లు చదువుకొని రామ 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 అనుకుంటూ ప్రయాణం స్టార్ట్ చేయాలి. లేదంటే ఏ పనులు జరగవు, అదేవిధంగా మరణగండం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా యమదూతలు నిజంగా కనిపిస్తారు కూడా, చాలామంది అనుకుంటారు యమదూతలు కనిపివ్వరు అనుకుంటారు, కనిపిస్తారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను చూశాను, నేను యమదూతల్ని నా కళ్ళతో చూశాను.